హాయ్ వ్యూవర్స్, ఖుషి మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ సమంత విషయానికి వస్తే, ఇక్కడ సమంత ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి లిప్ లాక్ ఇచ్చింది అన్న ఇష్యూ బాగా వైరల్ అవుతూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి ఆవిడ నేను ఎదిగాను అని చెప్పడం మనం చాలా ఇంటర్వ్యూస్లో చూసాము. ఆమె కష్టపడి ఎదిగి ఈ పొజిషన్కి రావడం తెలుసు మనకి. కానీ అలాంటి సమంతకి ఇప్పుడు ఏమైందని అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆవిడ విడాకుల విషయంతో చాలా వైరల్ అయ్యింది. అండ్ ఈ సీటాడెల్ వెబ్ సిరీస్ కావచ్చు, ద ఫ్యామిలీ మ్యాన్ కావచ్చు, ఇప్పుడు చూస్తే ఈ ఖుషి మూవీ కావచ్చు, అసలు సమంత ఎందుకు ఇలా చేస్తుంది, అలా నటించాల్సిన అవసరం సమంతకి ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని మనతో మాట్లాడడానికి కృష్ణ కుమారి గారు, సోషల్ యాక్టివిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి కృష్ణ కుమారి గారు. సో చెప్పండి కృష్ణ కుమారి గారు, ఇప్పుడు లిప్ లాక్ సీన్లు ఇక్కడ సమంత కావచ్చు, సీనియర్ యాక్టర్ కాజల్ ఒక వెబ్ సిరీస్లో కూడా ఆవిడ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ మ్యారేజ్ అయిపోయి అంటే డివర్స్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ వాళ్ళు ఒక రూమర్స్ ఎదుర్కొంటా ఉన్నారు. ఇంకా ఈ సీన్లు దానికి యాడ్ అవుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు, ఈ ప్రవర్తనకి కారణం ఏంటి, అసలు ఈ ఈ ఏజ్లో వాళ్ళు లిప్ లాక్ చేయడం ఏంటంటారు, దాన్ని ఎలా చూడొచ్చు మనం? అసలు లిప్ లాక్కి ఒక ఏజ్ ఉంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ ఏజ్ ఆ ఏజ్ కాదు. అసలు వాళ్ళేం చెప్తారు, సబ్జెక్ట్ డిమాండ్ చేసింది అని చెప్తారు. వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారు. మనం అడగవలసింది ఎవరిని అంటే, ఇవన్నీ జరుగుతూ ఉంటే సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది అని అడగాలి. సెన్సార్ బోర్డుదే బాధ్యత. అసలు మీరు ఈ విధంగా లిప్ లాక్ ఇస్లు సినిమాల్లో ఉంటే ఆ సినిమాలకు మీరు ఎలా సర్టిఫికెట్ ఇస్తున్నారు? ఇచ్చి పైగా ఇదివరకు ఏంటి, థియేటర్కి వెళ్తేనే సినిమా, ఇప్పుడు ఓటీటీల్లో ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి, నట్టింట్లో ఉంటున్నాయి, పిల్లలు కూడా చూస్తున్నారు. మరి మీరేమన్నా ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వకూడదని మీరేమన్నా రూల్ పెడుతున్నారా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఇప్పుడు సమంత విజయ్ దేవరకొండకి లిప్ లాక్ కిస్ పెట్టడము, లేదంటే విజయ్ దేవరకొండ సమంతకి లిప్ లాక్ కిస్ పెట్టడము అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం కాదు. అక్కడ అక్కడ డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్నాడు. దీనికి ఒక రచయిత కథా మాటలు రాస్తున్నారు, ఒక ఆయన స్క్రీన్ ప్లే రాస్తున్నారు, లేకపోతే అన్ని కలిపి ఒక ఆయనే రాయొచ్చు, అది వేరే విషయం. ఒక డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్నారు. వీళ్ళు చేసేది ఏంటి, జస్ట్ యాక్షన్. మనం ఇట్లాంటి సందర్భాలకి హీరోల్ని హీరోయిన్ని బాధ్యులు చేయడం అమ్మ ఇక్కడ కథ డిమాండ్ విషయం అని మీరు అంటున్నారు. ఒకటి ఇంకొకటి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, పూర్వకాలంలో సినిమాలు మనం చూసాం, అది ఇక్కడ లిప్ లాక్లు ఉండవు, డ్యాన్స్లు ఉండవు, రొమాన్స్ ఉండదు, కానీ సినిమా బంపర్ హిట్ అయ్యేది. ఇప్పుడు ఎందుకని పరిస్థితి ఇలా మారడానికి కారణం ఏంటంటారు అంటే, అలా తీస్తే ఇప్పుడు సినిమాలు ఎవరు చూడట్లేదంట. కాదమ్మా, ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉంది చెప్పండి. నేను సపోర్ట్ చేయట్లేదు, నేను ముందే చెప్పాను సెన్సార్ బోర్డు దీనికి బాధ్యత వహించాలి అని నేను ముందే చెప్పాను. కానీ ఇంతకుముందు పెళ్లిళ్ళు ఎలా జరిగాయి, పెళ్లిళ్ళలో 5 రోజులు జరిగాయి, 5 రోజులు 6 రోజులు పక్కన పెట్టండి, మంగళసూత్ర ధారణ జరిగిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ముద్దు పెడుతున్నాడా లేదా, ఇప్పుడు జరుగుతుంది, ఇంతకుముందు జరిగేదా, దీని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీకు నచ్చింది మీ జీవితాల్లోకి మీరు తీసుకుంటున్నారు, సినిమాల్లో మట్టుకు ఉండద్దు అని మాట్లాడుతున్నారు. సినిమాలు ఎక్కడి నుంచో రావు, మన నిజ జీవితాల్లోంచే వస్తాయి. మన నిజ జీవితాలు ఎక్కడి నుంచో రావు, సినిమాల్లోంచి వస్తాయి. ఈ సినిమాలు నిజ జీవితాలు కలిపి ఈ కంపునో మంచినో ప్రపంచం దృష్టికి తీసుకొస్తున్నాయి. దీనిలో మనం ఖచ్చితంగా ఆలోచించవలసింది ఏంటి అంటే, అసలు ఇంత వ్యాపార ధోరణి, ఇంత సెక్స్, ఇంత హింస, ఇంత క్రైము చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మన ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల సమాజం మీద పడే ఇంపాక్ట్ ఏంటి అని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పుడు డైరెక్టర్కి కావాల్సింది ఏంటండి డబ్బులు, నిర్మాతకు కావాల్సింది ఏంటండి డబ్బులు, హీరో హీరోయిన్కి కావాల్సింది ఏంటి డబ్బులు, అంతే కదా. పూర్తిగా సినిమా అనేది ఒక వ్యాపార రంగం, అదేమి కళ కాదు, కళాత్మక విలువలు ఏమి అక్కడ ఉండవు, కళామతల్లి అసలే ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన కళామతల్లి, కళలు, కళాత్మక విలువలు ఇవన్నీ ఎవరన్నా ఉన్నాయంటే వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉన్నట్లు లెక్క. అయితే జరిగేది పక్కా వ్యాపారం. ఈ పక్కా వ్యాపారంలో ఏ హీరోయిన్ పెడితే సినిమా ఆడుతుంది, ఏ హీరోయిన్ హీరోని పెడితే సినిమా ఆడుతుంది, ఎన్ని డ్యూయెట్లు ఉంటే ఆడుతుంది, ఆ డ్యూయెట్లో ఎంత శృంగారం ఉంటే సినిమా ఆడుతుంది, దేనికి దానికి లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారమే సినిమా తీస్తారు. అలా తీసిన సినిమానే బయ్యర్స్ కొంటారు.
అలా తీసిన సినిమానే ప్రజల మీద వేసి రుద్దుతున్నారు. అదేమంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పబ్లిక్ డిమాండ్ అలా ఉంది అంటున్నారు. ఎవరైనా వచ్చి పబ్లిక్ డిమాండ్ ఈ సినిమాలో నాలుగు పాటలే ఉన్నాయి ఏంటి, ఈ నాలుగు పాటల్లో హీరోయిన్ బట్టలు మంచిగా వేసుకుంది ఏంటి, ఆమె చిన్న చిన్న బట్టలు ఎందుకు వేసుకోలేదు అని ఎవరన్నా డిమాండ్ చేశారా? ఎవరు డిమాండ్ చేయాల. మీకు మీరే క్రియేట్ చేసి మీకు మీరే జనాలను ఎత్తినేసి రుద్దుతున్నారు. అదేమంటే జనాలకి ఇది నచ్చుతుంది, వాళ్ళకి నచ్చకపోతే చూడడం మానేయొచ్చు కదా అని ఇలాంటి మాటలన్నీ బొగవాసి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాదండి, ప్రభుత్వాలు నిద్ర లేవాల్సిందే. సమాజంలోకి ఇలాంటివి యథేచ్ఛగా వదిలితే సమాజంలో క్రైమ్ పెరిగిపోతుంది. సమాజంలో ఈ సెక్స్ పట్ల ఒక రకమైన ఒక అవగాహన ఎక్కువైతుంది. ఇది ఎక్కడ అమ్మాయి కనిపిస్తే నిస్సహాయంగా కనిపించిన అమ్మాయి, అమ్మాయి కనిపిస్తే కాదు, ఆ అమ్మాయి ఖచ్చితంగా నిస్సహాయంగా కనిపించి ఉండాలి, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయాలని అనిపిస్తుంది వాళ్ళకి. దానికి ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు సమంత ఎవరన్నా అత్యాచారం చేయాలంటే సమంత దొరకదు, కానీ సమంతను చూస్తారు ఇట్లా. ఓ అమ్మాయి హీరో హీరోయిన్ లిప్ లాక్ కిస్ పెట్టుకున్నారు, నేను ఒక అమ్మాయిని లిప్ లాక్ కిస్ పెట్టుకోవాలని ఒక అతనికి అనిపించడానికి సినిమాలు చూసి జనాలు చెడిపోతున్నారు అన్నది రావట్లేదు. అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల అబ్బాయిలు అట్రాక్ట్ అవుతున్నారు కాదు. బట్టలకి అత్యాచారాలకి సంబంధం లేదని ఇప్పటికి చాలా సార్లు రుజువైంది. ఏంటంటే ఇప్పుడు అత్యాచారాలు జరుగుతుందంతా ఎక్కడ? చీరలు కట్టుకున్న వాళ్ళ మీద, గౌన్లు వేసుకున్న వాళ్ళ మీద జరుగుతుంది. మరి వాళ్ళేమి అట్రాక్ట్ చేశారు? కాకపోతే ఈ సినిమాల్లో ఉండే అట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో సినిమాల వాళ్ళు వీళ్ళకి ఎలాగో అందుబాటులో ఉండరు కాబట్టి నిజ జీవితంలో వాళ్ళకి ఎవరన్నా వల్నరబుల్గా కనిపిస్తే, అంటే నిస్సహాయంగా కనిపిస్తే, ఎవరైతే రిపోర్ట్ చేయని నిస్సహాయంగా ఉన్నవాళ్ళు కనిపిస్తే వాళ్ళ మీద వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు. ఈ మొత్తానికి కారణం ఏంటి అంటే మీరు ఈ ఇట్లాంటి సినిమాలు, ఇలాంటి దృశ్యాలు, ఇలాంటి హింస ఇదంతా చూపించి, ఈ సెక్స్ ఇదంతా చూపించి వాళ్ళని, వాళ్ళలో ఉన్న పశు ప్రవృత్తిని మీరు పెంపొందించి మళ్ళీ ఆ పశు ప్రవృత్తి సమాజంలో కనిపించగానే ఏంటిది అని మాట్లాడడం, అసలు మనం క్వశ్చన్ చేయాల్సింది బేసిక్స్ దగ్గర క్వశ్చన్ చేయాలి. ఇలా ఎందుకు సినిమాలు తీస్తున్నారు అనే దగ్గరనే ఆలోచించాలి. అది ఎవరు చేయగలరు? మీరు నేను చేయలేం కదా, ప్రభుత్వాలు చేయాలి. అంటే సెన్సార్ బోర్డులో ఉండేది ఎవరు? ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఉంటారో అధికార పార్టీకి సంబంధించిన అదొక పునరావాస కేంద్రం, మళ్ళీ సెన్సార్ బోర్డు కూడా. సెన్సార్ బోర్డులో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళని సెన్సార్ బోర్డు మెంబర్స్గా పెట్టుకుంటారు. వాళ్ళకి కళాత్మక విలువలు తెలియక్కర్లేదు, కళామ తల్లి అంటే గౌరవం ఉండక్కర్లేదు, కళ గురించి అసలు తెలియక్కర్లేదు, కానీ వాళ్ళు వెళ్తారు, యాంత్రికంగా సినిమా చూస్తారు, ఇంటికి వస్తారు, ఆ దానికి సెన్సార్ అయిపోతుంది. సెన్సార్ అయిపోయిన తర్వాత జనాల మీద కుదులుతారు. ఇది ఏదైనా ఇది తప్పు అని అనుకుంటే ఒక సమంతనో ఒక విజయ దేవరకొండనో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఒక సంస్కృతిలో భాగంగా జరుగుతుంది, దాన్ని మార్చాలి మనం. అయితే ఇక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారమ్మా, వెబ్ సిరీస్ రావడం వల్ల ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు పేరెంట్స్ తీసుకుపోతేనే పిల్లల సినిమాకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వెబ్ సిరీస్ ఓటీటీలో రావడం వల్ల మొబైల్ చేతిలోనే ఉంటుంది, టీనేజ్ పిల్లలందరూ కూడా. ఇది ఎక్కడ మారాలంటారు అసలు? ఇంతకుముందు మనం ఒక వెబ్ సిరీస్ చూసాము, వెంకటేష్ రాణా వెంకటేష్ ఒక వెబ్ సిరీస్ ఒకటి రిలీజ్ అయింది, చూడడానికి అది చాలా వల్గర్గా ఉంది వచ్చింది. ఇప్పుడు మన వెబ్ సిరీస్ కూడా సెన్సార్ బోర్డు ఉండాలి. ఇప్పుడు నేను ఈ మాట అనగానే మీరు ఇమీడియట్ గా మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే మరి సినిమాలకి సెన్సార్ బోర్డు ఉండి ఏం చేస్తుంది, దీనికైనా అంతే కదా అంటారు. అందుకని మనం గొంగట్లో తింటున్నాం, వెంట్రుకలు ఏరుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. అసలు ఏరుకు గొంగళ్ళలో తినడం ఎందుకు, వెంట్రుకలు ఏరుకోవడం ఎందుకు? మనం గొంగల్నే మార్చాలి అని అనుకోవాలి. ఆ పరిస్థితి రావాలి. అసలు సెన్సార్ బోర్డుని ప్రక్షాళన జరగాల్సిందే ఖచ్చితంగా, అప్పుడు మంచి సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఈ సెన్సార్ బోర్డు ఆమోదం దొరకదు అన్నప్పుడు వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీస్తారు. వీళ్ళకి ఒళ్ళు దగ్గర ఉండాలి, వీళ్ళకి ఈ వ్యాపారమైనే డబ్బు సంపాదించాలనే కాంక్ష వీళ్ళకి తగ్గాలి. సినిమా ద్వారా డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశం ఉండొద్దు. అది మారాలి. అక్కడ దానికి ప్రభుత్వాలే చేయాల్సింది. మీరు నేను కూర్చుని మాట్లాడుకుంటే అయ్యేది పని కాదు ఇది. అందుకే ఎవరైనా సరే సమంతను విజయ దేవరకొండను వ్యక్తిగతంగా మాట్లాడడం అనవసరం, కాజోన్ కానీ ఎవరినైనా సరే. ఇక్కడ ఆ డైరెక్టరు ఆ నిర్మాత వాళ్ళ చేతుల్లో ఉంటుంది అంతా. వాళ్ళ ధీమా ఏంటి, నేను సినిమా ఎలా తీసినా నాకు సెన్సార్ బోర్డు నుంచి నాకు
సెన్సార్ బోర్డు డబ్బులు తీసుకుంటది నాకు. ఇక్కడ ఒక కథ డిమాండ్ చేసింది కాబట్టి రిలీజ్ అయ్యాక మేము చేసాము అని చెప్పి హీరో హీరోయిన్ చెప్పొచ్చు. కథ అలా ఉంటేనే ఆడియన్స్ చూస్తారు కాబట్టి నేను తీసాను డైరెక్టర్ కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక సమంత విషయానికి వస్తే ఆమె ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత పుష్ప టూలో పుష్ప వన్లో ఆవిడ సాంగ్ ఒకటి ఉండింది ఐటమ్ సాంగ్, దానివల్ల పూర్తిగా గ్యాప్ వచ్చేసింది అని అలాంటి రూమర్ ఒకటి ఆవిడ పైన ఉన్నప్పుడు ఆవిడ తన్ని ఇలాంటి సీన్లు చేయడం వల్ల ఆవిడ ఇంకా దాన్ని కంటిన్యూ చేసినట్టే అవుతుంది. కానీ మరి అక్కడ క్లారిటీ ఇచ్చినట్టు అవ్వట్లేదు కదా. అది తన వ్యక్తిగత అభిప్రాయం అండి, అది తన వ్యక్తిగత అభిప్రాయం. ఇలా చెయ్యొచ్చా చేయకూడదా, ఇప్పుడు సమంత చెయ్యొద్దు అని కూర్చుంటే ఇంకొకరితో చేయిస్తారు, ఇంకొకరితో చేయిస్తారు. అసలు అక్కడ డాన్స్ పెట్టే అవకాశమే లేకపోతే సమంత చేస్తానన్నా చేయించుకోరు. ఇక్కడ మనము ఎప్పుడైనా సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. ఇక్కడ సమంత ఉందా లేకపోతే ఇంకొక జయప్రద ఉందా లేకపోతే ఇంకో జయసుధ ఉందా కాదు ఇక్కడ ప్రశ్న. అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు నిర్మాణం జరుగుతున్నాయి, వ్యాపారం కోసమే జరుగుతున్నాయి. అలాంటప్పుడు దానిలో కళాత్మక విలువలు ఎందుకు ఉంటాయి, వ్యాపారాత్మక విలువలే ఉంటాయి. అలాంటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరు అనే దగ్గరనే మనం ఆలోచించాలి.